ముందుగా నా యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ప్రేక్షక వీక్షక మిత్రులకు నా శుభాభివందనాలు. నేను డాక్టర్ సేపూరి కృష్ణమోహన్, ఎండోక్రినాలజిస్ట్, కర్నూలు. నిన్న మనము మధుమేహం అనే కథలో నాలుగో భాగం చెప్పుకున్నాము. అది ఎందువల్ల వస్తుంది అనేది, అది అంటువ్యాధ కాదా, తర్వాత కొన్ని అపోహలు వాస్తవాలు ఏంటి అనేది కూడా చెప్పుకున్నాము. సో అందులో నా మిత్రుడు డాక్టర్ మిత్రదత్ రాజు ఒక సందేహాన్ని కామెంట్స్లో పెట్టాడు. అంటు రోగం కాకపోతే అది దేనికి సంబంధించిన వ్యాధి మధుమేహం అనేది. సో దాని గురించి ముందుగా వివరణ ఇచ్చి తర్వాత మనము ఐదో భాగంలోకి వెళ్దాము. సో దీనికి ముందుగా చెప్పాలి అంటే మనము ఈ మధుమేహం అనేది, తర్వాత ఊబకాయం అనేది, ఇవన్నీ కూడా మనము జీవన ఆహార వ్యవహార శైలిలో వచ్చే మార్పుల వల్ల వచ్చే జబ్బులు, డిసీజెస్ అంటాము, డిజార్డర్స్ అంటాం. యాక్చువల్గా మధుమేహాన్ని, టైప్ 2 మధుమేహాన్ని మెటబాలిక్ డిజార్డర్ అంటాం, డిసీజ్ అనం. ఇది ఎందుకు జరుగుతూ ఉందంటే పట్టణీకరణ, అంటే చిన్న విలేజెస్ నుంచి పెద్ద విలేజెస్కి వస్తున్నారు, దాన్ని అర్బనైజేషన్ అంటారు. తర్వాత ప్రపంచీకరణ, అంటే గ్లోబలైజేషన్ అంటాము. తర్వాత పశ్చిమ పాశ్చాత్యీకరణ అంటాము, అంటే వెస్టర్నైజేషన్, అంటే మారిన మనిషి యొక్క అలవాట్లు, అంటే అది శారీరక శ్రమ కావచ్చు, పూర్తిగా ఒకప్పుడు బాగా కష్టపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు శ్రమ లేకుండా గడుపుతున్నారు. తిండికి కరువు వచ్చి డొక్కల కరువు అని కూడా, మనకు బాగా తిండి దొరకని కాలంలో ఎన్నో కరువు కాటకాలను ఎదుర్కొన్న మన భారతదేశము ఇవాళ 24 గంటలు తినే దేశంగా మారింది. అంటే ఉదాహరణకు అమెరికా లాగా, అంటే అదే పనిగా తినేవాళ్ళు ఎక్కువైనారు. అంటే టీవీ చూస్తూ తినేవాళ్ళు, ల్యాప్టాప్ చూస్తూ తినేవాళ్ళు, అట్లాగే మన మొబైల్ చూస్తూ తినేవాళ్ళు. ముఖ్యంగా తినేది వాళ్ళు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్. ఈ వీటి వల్ల మనకు ఊబకాయం వస్తుంది మొదట, తర్వాత మధుమేహం వస్తుంది, ముఖ్యంగా టైప్ 2 మధుమేహం. దీని గురించి చెప్పాలంటే మీకు కొంత వైద్య పరిజ్ఞానం పెరగాలి అంటే మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది అంటురోగము, అంటురోగము కానిది, ఈ రెండింటికి డిఫరెన్సెస్ చెప్పాలి. అంటురోగము అంటే దాన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము, సిడి అంటాము, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది. అంటే అది బహుశా బ్యాక్టీరియా వల్ల రావచ్చు, తర్వాత వైరస్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, లేదా ఇంకా ఎనరోబ్స్ అంటాము, ఈ వీటి వల్ల వచ్చే జబ్బులు. అంటే ఈ క్రిమి సంబంధితమైన జబ్బులు ఏవైతే ఉంటాయో, మొన్న వచ్చింది బ్లాక్ ఫంగస్ అన్నాము, మ్యూకార్మైకోసిస్, అత్యంత దారుణమైన సమస్య అది. కోవిడ్-19లో మనము స్టీరాయిడ్స్ మితిమీరి వాడడం వల్ల వచ్చిన మనకు ఒక సమస్య. తర్వాత అట్లాగే జింక్ మోతాదు మించి తీసుకున్న వాళ్ళకు కూడా ఈ మ్యూకార్మైకోసిస్ అనేది, బ్లాక్ ఫంగస్ అనేది వచ్చి చాలా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడంతా కూడా సర్దుకుంది. సో దీన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటామంటే ఇవి అంటురోగాలు, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేవి. అట్లాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, ఎన్సిడి అంటామంటే ఇవి, ఉదాహరణ చెప్పాలంటే మనము మధుమేహము, అట్లాగే మన అధిక రక్తపోటు, మన అధిక కొలెస్ట్రాల్, ఊబకాయము, గుండెపోటు, గుండె ఫెయిల్యూర్, పక్షవాతము, క్యాన్సర్లు, తదితర సంబంధించిన అన్ని రకాల జబ్బుల్ని మనము నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, ఎన్సిడి అంటాము. సో దీంతో ప్రేక్షకుల కోసము నా ప్రియమిత్రుడు డాక్టర్ మిత్రదత్ అడిగిన ప్రశ్నకు నివృత్తి అయిందని నేను భావిస్తున్నాను. తర్వాత మన మధుమేహం కథలోకి వెళ్తే, మనము ఏవైతే చెప్పుకోవాలో అన్నీ ఎక్కువగా చెప్పుకున్నాం మధుమేహం గురించి, టైప్ 2 మధుమేహం గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. దాని రోగ నిర్ధారణ ఎలా చేస్తారు,
అది తప్పకుండా రోగ నిర్ధారణ కేవలం వైద్య పరీక్షల మళ్ళ మాత్రమే సాధ్యమవుతుంది. ఆ వైద్య పరీక్షలు నాలుగు ఉంటాయి. ఒకటి పరగడపున చేసే రక్త పరీక్ష, షుగర్ కోసం, అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎంత ఉంది అని చూసేదాన్ని. మనము రక్తంలో నుండి తీసుకుంటాము, దాన్ని వీనస్ ప్లాస్మా గ్లూకోజ్ అంటాము. దాన్ని ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అంటే పరగడపున గనక తీసుకుంటే దాన్ని ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ ఎఫ్పిజి అంటాము. ఏదైనా సరే మనము వీనిలోంచి తీసుకుంటాము, దాని తర్వాత సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సీరము ప్లాస్మా రెండు సపరేట్ అయిన తర్వాత మనం ప్లాస్మాలో మాత్రమే బ్లడ్ గ్లూకోజ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలుస్తాము. మొట్టమొదటిది ఇది. ఫాస్టింగ్ అంటే దానికి నిర్వచనం ఏమంటే అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు ఇచ్చిన నిర్వచనం ఏమంటే ఎటువంటి పోషక పదార్థాలు తీసుకోకుండా రాత్రి భోజనం చేసిన తర్వాత 8 గంటల వరకు నీరు మాత్రమే, నీరులో ఎటువంటి పోషక పదార్థాలు లేవు కాబట్టి మంచి నీరు మాత్రమే తాగవచ్చు, అది కాకుండా ఎటువంటి పోషక పదార్థాలు లేకుండా 8 గంటల పాటు ఏమీ తినకుండా తాగకుండా ఎక్సెప్ట్ అంటే మంచి నీళ్లు తప్ప ఉండే స్థితిని మనము పరగడుపున అనేదాన్ని నిర్వచనం యాక్చువల్గా 8 గంటలు. అట్లాగే రాత్రే ఉండాల్సిన అవసరం కూడా లేదు పరగడుపున. కొన్నిసార్లు ఉదయం నుంచి కూడా 8 గంటలు లెక్కబెట్టి ఏమీ తీసుకోకుండా మంచినీళ్ళు మాత్రమే తీసుకొని ఉండగలిగిన వాళ్ళు, సమయం లేని వాళ్ళు, రాత్రంతా ఉండలేని వాళ్ళు, నైట్ డ్యూటీ చేసేవాళ్ళు, నైట్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ కాల్ సెంటర్స్లో కానీ నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అట్లాగే ఉదయము ఒక 8 గంటలు ఏమీ తీసుకోకుండా, పోషక పదార్థాలు ఉన్నవి ఏవీ తీసుకోకుండా కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగి 8 గంటల తర్వాత తీసుకున్నా కూడా దాన్ని మనము పరగడుపున చేసే రక్త పరీక్షే అంటాము, ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అనే అంటాము. ఇది మొదటిది. రెండవది వచ్చేసి మామూలుగా ఏ టైంలో అయినా అంటే పరగడుపున కాకుండా తిన్న 2 గంటల తర్వాత కాకుండా మిగతా 24 గంటల్లో ఏ సమయంలో అయినా దాన్ని క్యాషువల్ ప్లాస్మా గ్లూకోజ్ అంటాము. దాన్నే గతంలో ర్యాండమ్ బ్లడ్ షుగర్ అనేవాళ్ళు, దాన్ని క్యాషువల్ ప్లాస్మా గ్లూకోజ్ అంటారు. అది గనక మనకు 200 దాటి అట్లాగే మధుమేహ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి, అంటే మనము చెప్పిన ఈ అతిమూత్రము, తర్వాత రాత్రిపూట ఎక్కువగా రావడము, రాత్రి వేళల్లో అతిమూత్రము, పగలు అతిమూత్రము, రాత్రి అతిమూత్రము, అతిగా తినడము, అతిగా దాహం వేయడము, బరువు తగ్గిపోవడము, తరచూ అలసిపోవడము, ఇన్ఫెక్షన్లు రావడము వంటి వగైరా లక్షణాలు కానీ, లేదా బాగా షుగర్ పెరిగి హైపర్ గ్లైసీమిక్ క్రైసిస్ అంటాము, అంటే పెరిగిన షుగర్తో వచ్చిన సమస్యలు గనక ఉండి ఇది 200 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ దాటి ఈ చెప్పిన లక్షణాలతో గనక ఉంటే అది డెఫినెట్గా ఒక్క రీడింగ్తోనే మనం మధుమేహం అని నిర్ధారణ చేయవచ్చు. కానీ ఈ లక్షణాలు లేనప్పుడు, నేను చెప్పిన ఈ లక్షణాలు లేకుండా హైపర్ గ్లైసిమిక్ క్రైసిస్ అంటే షుగర్ బాగా పెరిగిన ఇది లేకుండా కేవలము 200 210 వచ్చింది అంటే దాంతో మనము వ్యాధి నిర్ధారణ జరగదు. అలాగే ఇందాక పరగడుపున 126 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తప్పకుండా దాన్ని మధుమేహం కిందకే మనము లెక్క కడతాము. కానీ పరగడుపున చేసినప్పుడు 2 వేరే దినాల్లో అంటే ఇవాళ చేస్తే ఇంకొక రోజు రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ పరగడుపున చేసి అది 126 మిల్లీగ్రాములు బార్ డెసిలీటర్ గనక ఉంటే దాన్ని మనము ప్రామాణికంగా తీసుకొని దాన్ని మధుమేహంగా భావిస్తాము. తర్వాత మూడవది వచ్చేసి మనకు ఈ రెండూ కాకుండా, పరగడుపున ఈ సంఖ్య కాకుండా 126 దాటి లేకుండా ఒక 120 వచ్చింది, అట్లాగే ఈ క్యాషువల్ ప్లాస్మా గ్లూకోజ్ అన్నాము ర్యాండమ్ బ్లడ్ షుగర్ అది 200 కాకుండా 170, 180, 190 వచ్చింది, అంటే అన్ఈక్వివోకల్ కేసెస్ అంటాం. అంటే ఈ దీన్లను బట్టి ఒక నిర్ధారణకు రాలేని మనము సందేహాస్పదమైన పరిస్థితిలో గనక మనము ఉంటే అప్పుడు మనము
ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాము, ఓజీటిటి చేస్తాము. అది ఎట్లా చేస్తామంటే రోగికి, సారీ క్షమించాలి, ఆ మధుమేహ వ్యాధి గ్రస్తునికి లేదా ఆ వచ్చిన వ్యక్తికి మనము 75 గ్రాముల గ్లూకోజ్, మనకు 100 గ్రాముల గ్లూకోజ్ దొరుకుతుంది కానీ 75 గ్రాములు మాత్రమే దాన్ని విడిగా కొలిచి 75 గ్రాముల గ్లూకోజ్ని మనము గ్లూకోజ్ని మన 250 మిల్లీమీటర్ల నీటిలో కలిపి దాన్ని బాగా కలిపి 10 నిమిషాల వ్యవధి లోపల దాన్ని మనము తాగాలి. గ్లూకోజ్ బేస్డ్ కాకుండా ఏదైనా అడుగున మిగిలితే మళ్ళీ కొంచెం ఒక 10 ml 20 ml నీళ్లు వేసి అది కూడా తీసుకొని అది దాన్ని ఓజీటిటి అంటాము. 75 గ్రాములు గ్లూకోజ్ 200 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 10 నిమిషాల వ్యవధిలో కలిపిన నుంచి 10 నిమిషాల వ్యవధిలో తాగి తాగిన 2 గంటల తర్వాత గనక చూస్తే అది 200 గనక దాటితే అప్పుడు డెఫినెట్గా మధుమేహం ఉంది అని మనం నిర్ధారణ చేయొచ్చు. తర్వాత 4వది లాస్ట్ అంటే ఈ 3 మాత్రమే మనకు మొదటి నుంచి అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు నిర్వచించిన అంటే మధుమేహాన్ని ఎట్లా నిర్ధారిస్తారు రక్త పరీక్షల ద్వారా అంటే మూత్ర పరీక్షలకు ఎటువంటి విలువ లేదు, కేవలం రక్త పరీక్షలకే ఉంది. దాని గురించి మళ్ళీ తర్వాత విపులంగా మాట్లాడుకుందాము. మూత్ర పరీక్షలు మేము చేస్తాము కానీ గ్లూకోజ్ కోసం కాదు, మాంసకృత్తులు పోతున్నాయా అనే దానికోసం. అంటే సూక్ష్మమైన మాంసకృత్తులు ఉంటాయి కంటికి కనపడనివి, అది మనము మైక్రో ఆల్బ్యూమినూరియా అనే వాళ్ళము గతంలో, ఇప్పుడు యుఏసిఆర్ అంటున్నాము, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో అంటున్నాము దానికోసము, లేదా ఆల్బుమిన్ అది 1+, 2+, 3+ దానికోసము ఒంటి పరీక్ష చేస్తున్నాము. దాంతో పాటుగా ఇది గ్లూకోజ్ కూడా తెలిపే స్ట్రిప్లో 2 ఉంటాయి కాబట్టి ఆ 2 చేస్తున్నాము. 2012లో మన అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు ఈ 3 కాకుండా ఇంకొక కొత్తదాన్ని కూడా ఇందులో చేర్చినారు. అంటే గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం, అంటే హెచ్బిఏవన్సి. హెచ్బిఏవన్సి అనేది మన రక్తంలో షుగర్ స్థాయి గత 3 నెలలుగా ఎంత ఉంది అని తెలిపే సారా సగటు నిల్వ గురించి తెలిపే సూచిక. సో దాన్ని హెచ్బిఏవన్సి అనేదాన్ని చాలామంది అంటే నేను కూడా దాన్ని విభేదిస్తున్నాను, ఎందుకంటే యాక్చువల్గా ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను ఒక ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా. అందరూ వద్దన్నా కూడా ప్రొఫెసర్ డేవిడ్ నాథన్ ఆధ్వర్యంలో ఆయన చైర్మన్గా ఉన్న కమిటీ ఎందుకు వద్దన్నామంటే స్టాండర్డైజేషన్ లేదు. హెచ్బిఏవన్సి అనేది ఒక స్టాండర్డ్స్ ప్రకారం చేయట్లేదు, ఎవరి ల్యాబ్లో వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి ఎన్జిఎస్పి మరియు డిసిసిటి స్టాండర్డైజేషన్ కావాలి, అది ప్రపంచమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు మనం దాన్ని పెట్టాలి అని అందరూ వ్యతిరేకించిన ప్రొఫెసర్ డేవిడ్ నాథన్ గారు అందరి మాటలను కొట్టిపడేస్తూ డాక్టర్ వివియన్ ఫోన్సేక అంటే మన భారతీయుడు అమెరికాలో ఉన్నాడు, గోవన్ అతను గోవాలో ఉంటాడు, సో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే అని దాన్ని కూడా మన రక్త పరీక్షల లిస్టులో దాన్ని కూడా చేర్చినారు. 6.5% కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే దాన్ని మధుమేహంగా పరిగణించవచ్చు అనేది వాళ్ళు చెప్పేది. ఈ ఒక్కొక్క విషయం కూడా మనము విపులంగా మళ్ళీ రేపు ఒక్కొక్కటి అంటే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరగడుపున ఏంటి, తర్వాత మనము క్యాజువల్ ప్లాస్మా గ్లూకోజ్ ఏంటి, అట్లాగే మన 2 అవర్స్ ఓజీటిటి 75 గ్రాములు ఇచ్చి చేసిన దాన్ని, తర్వాత హెచ్బిఏవన్సి ఏంటి, దాని విశిష్టత ఏంటి, దానికి ఉన్న ప్రయోజనాలు ఏంటి, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అంటాం అంటే దాంట్లో మనకు ఉపయోగపడే అంశాలు ఏమున్నాయనే దాని గురించి రేపు మళ్ళీ విపులంగా మాట్లాడుకుందాము. అది ఎప్పుడులాగే ముగించే ముందు నేను అందరికీ మరీ చెప్పేది, మీరు మీ డాక్టర్ గారు సూచించిన రక్త పరీక్షలు క్రమ పద్ధతిలో నెలకు ఒకసారి పరగడుపున తిన్న తర్వాత 3 నెలలకు ఒకసారి సూచించిన ఈ
హెచ్బిఏ1సి తర్వాత సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా మన కిడ్నీ ఫంక్షన్ టెస్టులు మన లిపిడ్ ప్రొఫైల్ తర్వాత మన ఈసీజీ లాంటి పరీక్షలు థైరాయిడ్ పరీక్షలు ఏవైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వారు సూచించిన దాని ప్రకారమే చెప్తున్నాను సో అవి చేయించుకొని మీ మధుమేహాన్ని టైప్ 2 మధుమేహాన్ని అధిక రక్తపోటుని అధిక కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకొని నియంత్రణలో ఉంచుకొని తద్వారా వచ్చే దాని సమస్యలు దుష్ఫలితాలను ఆపండి అట్లాగే మీ జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి మీ జీవన ఆహార వ్యవహార శైలిని మార్చుకోండి ఈ అర్బనైజేషన్ తర్వాత అట్లాగే మన వెస్టర్నైజేషన్ అట్లాగే గ్లోబలైజేషన్ నుంచి బయటపడి విముక్తి పొంది మనము మన జీవితాల్ని డయాబెటీస్ మధుమేహం ఉన్నప్పటికీ అధిక రక్తపోటు ఉన్నప్పటికీ అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ జీవితాన్ని సుఖమయం చేసుకున్నాము